శ్రీలంక టీమిండియా మధ్య జరిగిన మూడో వన్డేలో శ్రీలంక మూడు వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్ వైట్ వాష్ నుండి తప్పించుకుని పరువు దక్కించుకుంది ఇక ఈ వన్డేలో సూర్యకుమార్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు చోటు చేసుకున్న సంఘటన చాలామంది అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది ఆ వివరాల్లోకి వెళితే టీమిండియా బ్యాటింగ్ ఇన్నింగ్స్ లో ఇరవై మూడో ఓవర్ను శ్రీలంక బౌలర్ విక్రమ వేశాడు ఆ సమయంలో క్రీజ్లో సూర్యకుమార్ ఉన్నాడు జయవిక్రమ వేసిన బంతిని సూర్యకుమార్ స్వీప్ చేయబోయాడు కానీ బంతి బ్యాట్ ను తాకుండా నేరుగా ప్యాడ్స్ కు తాకడంతో ఫీల్డ్ ఎంపైర్ అవుట్ గా ప్రకటించాడు అయితే సూర్యకుమార్ డీఆర్ఎస్ రివ్యూని ఆశ్రయించాడు బాల్ ట్రాకింగ్ టెక్నాలజీని ఉపయోగించి చూసినప్పుడు బంతి ఇంపాక్ట్ లైన్ బయట ఉన్నట్లు స్పష్టంగా కనపడుతోంది అయితే థర్డ్ ఎంపైర్ మాత్రం రివ్యూ చేస్తూ ఎంతసేపు బంతి వికెట్లను తాకిందా లేదా అనే చూస్తున్నాడు కానీ బంతి ఇంపాక్ట్ లైన్ లో ఉందా లేదా అనే విషయాన్ని మాత్రం చూడడం లేదు సూర్యకుమార్ డీఆర్ఎస్ ను థర్డ్ ఎంపైర్ చాలాసేపు రివ్యూ చేశాడు మరోవైపు స్క్రీన్లో స్పష్టంగా బంతి ఇంపాక్ట్ లైన్లో లేదు అని స్టేడియంలో ఉన్న పెద్ద స్క్రీన్లో కనపడుతున్న శ్రీలంక ఆటగాళ్లు సంబరాలు చేసుకోవడం సూర్య సూర్యకుమార్ కూడా నిజంగా అవుట్ అయ్యానా అనే విషయాన్ని స్క్రీన్లో చూసి బేరేజ్ వేసుకోకుండా ఏమీ ఆలోచించకుండా పెవిలియన్ వైపు నడుచుకుంటూ వెళ్లాడు ఇక చాలాసేపు రివ్యూ చేశాక థర్డం కు బల్బు వెలిగింది అప్పుడు ఇంపాక్ట్ లైన్ చూడడం మర్చిపోయాను అని గమనించి ఎట్టకేలకు సూర్యకుమార్ను నాట్ నాటౌట్ గా ప్రకటించాడు దీంతో దాదాపు పెవిలియన్ కు చేరుకున్న సూర్యకుమార్ మళ్లీ తిరిగి క్రీజ్లోకి వచ్చాడు సంబరాలు చేసుకుంటున్న శ్రీలంక ఆటగాళ్లు షాక్ అయ్యారు ఈ మొత్తం ఉదంతంపై నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు థర్డ్ ఎంపైర్ శ్రీలంక ఆటగాడు సూర్యకుమార్ ముగ్గురికి ఎల్బీడబ్ల్యూ రూల్స్ పై అవగాహన లేదు స్టేడియంలో అందరూ నిద్రపోతున్నట్లు ఉన్నారు ఇంత చెత్తగా రివ్యూ చేయడం అంతే చెత్తగా ఆటగాళ్లు కూడా కనీసం ఎల్బీడబ్ల్యూ బేసిక్స్ కూడా తెలియకుండా వ్యవహరించడం విడ్డూరంగా ఉంది క్రికెట్ రూల్ బుక్ బాగా చదువుకుని ఈసారి మ్యాచ్లు ఆడండి అని ఎద్దేవా చేస్తూ చురకలు అంటిస్తున్నారు ఈ వ్యవహారంపై టీమిండియా మాజీ ఆటగాడు బసిం జాఫర్ స్పందిస్తూ డిఆర్ఎస్ సమయంలో థర్డ్ ఎంపైర్ ఇలా రివ్యూ చేసి ఉంటాడు అని ఒక మేం షేర్ చేశాడు అది కాస్త వైరల్గా మారింది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి